నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైటు ప్రజాపనుల మంత్రిత్వ శాఖ కువైట్ లోని రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేస్తూ ఉంది. ఇందులో భాగంగానే కువైటు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క గుంతలను మంత్రిత్వ శాఖ సిబ్బంది పూడుస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కబ్దు, అబ్దలీ మరియు సాల్మీ రోడ్లలో మనం చూసుకుంటే ఎక్కువగా గుంతలు ఉన్నాయి. అలాగే యొక్క రోడ్లపైన ప్రయాణం చేయడం వల్ల ఎవరైతే పౌరులు మరియు ప్రవాసులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగాయి, అలాగే చాలా వాహనాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పి పౌరులు మరియు ప్రవాసులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రజాపనుల మంత్రిత్వ శాఖ స్పందించి ఆ యొక్క గుంతలను పూడ్చడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి 70% వరకు గుంతలను పూడ్చివేశామని చెప్పి, అలాగే ఫిబ్రవరి 25 లోపు అన్ని పూర్తవుతాయని చెప్పి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీ పౌరులు మనం చూసుకుంటే గుంతలను పూడ్చే బదులు కొత్త రోడ్లు వేయొచ్చు కదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి కొత్త రోడ్లు వేసేందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి ఆ యొక్క గుంతలను పూడ్చడం వల్ల ప్రస్తుతానికైతే ప్రమాదాలు తగ్గుతాయి, పౌరులు ప్రవాసులు తమ యొక్క జీవితాలు ప్రమాదంలో పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి మేము గుంతలను పూడుస్తూ ఉన్నామని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే మీరు కబ్దు, సాల్మీ మరియు అబ్దలీ రోడ్లలో ప్రయాణించి ఉంటే అక్కడ రోడ్లపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్.